సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఏటీఎం లో జరిగిన హత్య కేసులో నిందితుడి అరెస్టు. మొదటి 7 రూపాయల కేసు నమోదు చేసిన పోలీసులు. విచారణలో మాత్రం సురేష్ ఒక్కడే నిందితుడు అంటున్న ఏసీపీ. ఖనిలో ఘనంగా బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగజ్జీవనరావు జయంతి వేడుకలు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడికి 10,000 ఆర్థిక సాయం అందించిన సోమారపు లావణ్య అరుణ్ కుమార్. గోదావరికని గణేష్ నగర్ ఏటీఎంలో జరిగిన బనవేన శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా 20 ఏళ్ల కనవేన సురేష్ను వంటను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు గోదావరికని ఏసీపీ రక్షిత కే మూర్తి వెల్లడించారు. మృతుడు బైకనవేని శ్రీనివాస్, నిందితుడు కలవేని సురేష్ అడ్డగుండపల్లి నుంచి ఇరుగుపడి ఇంటి వారే. శ్రీనివాస్ పాల వ్యాపారం చేసుకుంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. ఇతనితో క్యాటరింగ్ పనులకు సురేష్ అతని సోదరుడు రమేష్ కూడా తీసుకెళ్లేవాడు. ఈ విషయంలో కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్ సురేష్లను క్యాటరింగ్కు తీసుకెళ్లడం మానివేశాడు. గత నెల 31న హనుమాన్ జయంతి సందర్భంగా సురేష్ మాలధార వేసుకునేందుకై హనుమాన్ దేవాలయానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పాలు పోస్తున్న శ్రీనివాస్ సురేష్ను హేళన చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన సురేష్ అతన్ని కలతీర్చాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాస్ తన తల్లి రుక్కమ్మకు చెందిన ఫైనాన్స్ డబ్బులు డ్రా చేసేందుకై సమీపంలోని ఏటీఎంకు వెళ్ళాడు. అదే అదునుగా తీసుకున్న సురేష్ డబ్బులు డ్రా చేస్తున్న శ్రీనివాస్ను రోకల్ బండితో వెనుక నుంచి బలంగా తలపై కొట్టడంతో తలపై ఎక్కడికక్కడ మృతి చెందాడు. పరాల్లో ఉన్న నిందితుడు సురేష్ను గురువారం గణేష్ నగర్లోని సిఐలు వాసుదేవరావు మహేందర్లు కలిసి
తన సిబ్బందితో కలిసి పట్టుకొని రోకల్ బండను రక్త మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్తో పాటుగా అతని తల్లి సోదరుడు బంధువులు మొత్తం కలిపి 7 మొదట కేసు నమోదైందని తెలిపారు. కానీ విచారణలో మాత్రం సురేష్ ఒక్కడే హత్య చేసినట్లు తేలిందని పోలీసులు అంటున్న తీరు ఆలోచన రేపుతున్నాయి. కాగా ఏటీఎంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి మిగతా నిందితుని వాళ్ళ యొక్క పాత్రపై విచారణ చేపడతామని ఏసీబీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు వాసుదేవరావు, మహేందర్, ఎస్ఐలు దేవయ్య, రాజిరెడ్డి, కరీంబాబా, ఉపేందర్ రావు, పోలీసులు ఏలియా, రహీం, ప్రకాష్, జంపయ్యలు పాల్గొన్నారు. గోదావరి కనక పట్టణంలో బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన 111 జయంతుత్సవాల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కని ఏసీపీ రక్షకేమూర్తి, కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాసులు హాజరైనారు. ఆచరణ చేస్తున్నాము. అంటే ఈ వాళ్ళు మా వేరే పీపుల్ స్థానం వాళ్ళ స్థానం ఒకదే ఉండాలి అని వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ కూడా పోరాటం చేశారు. ఇప్పుడు 70 అయింది మనకి స్వాతంత్ర వచ్చింది. బట్ ఇట్స్ వెరీ సాడ్ టు సీ ఇప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ ఈవెన్ బేసిక్ రైట్స్. ఇది ఏమికి అవుతుంది మీరే చెప్పాలి నాకు. ఇది ముఖ్య కారణం ఏమిటైతుంది, మాలో యూనిటీ లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ యూనిటీ ఆఫ్ జస్ట్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అందరిలో యూనిటీ రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఓన్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ గెట్ యునైటెడ్ అండ్ వాళ్ళకి రైట్స్ వస్తుంది అని. అది అట్లాగే వాళ్ళ పోరాట చేసింది ఓన్లీ వీకర్ సెక్షన్స్ రైట్స్ వచ్చాలి అని కాదు, అందరికీ కలిసి ఉండాలి అని. అది మేము చేయాలి. సో ఈరోజు నేను ఏం కోరుతున్నాను అంటే, ఇది ఒకరోజు సెలబ్రేషన్ కాదు, ఇది మొత్తం ఇది వర్షం పూర్తి నడవాలి. వీ షుడ్ ఫైట్ ఫర్ రైట్స్, నాట్ జస్ట్ వీకర్ సెక్షన్స్ లైక్ ఎస్సీ ఎస్టీస్ అండ్ ఆల్. వీ షుడ్ ఫైట్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ రాంగ్ ఫర్ ఎనీ పర్సన్. ఇది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జగజ్జీవన్ రామ్ గారు దాదాపుగా 39 ఈ భారతదేశ పార్లమెంటేరియన్గా ఉండి ఒక ఉన్నతమైన పదవిని అలంకరించి ఆ పదవికే వన్న తెచ్చిన గొప్ప నాయకులు జగజ్జీవన్ రామ్ గారు. జగజ్జీవన్ రామ్ గారు దళితుల జనోద్ధరణ కోసం, దళితుల అభివృద్ధి కోసం ఈ భారతదేశం అంతా తిరిగి దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద ఆ రోజే పోరాటాలు చేసి దళితులకు న్యాయం జరగాలి, పూర్తిగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న దళితులందరినీ కూడా వాళ్లకు సమాన అవకాశాలు కల్పించి ఈ దేశంలో వాళ్ళందరినీ ఉద్ధరించాలనే అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతోటి పనిచేసిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి నాయకుడు ఈరోజు మనకు లేకపోవడం దళితులకు నిజంగా కూడా నిరాశానిస్పృహలకు లోన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అదేవిధంగా పాశ్చాత్య ప్రాంతంలో అందరం కూడా ఈరోజు మనకు 5 ఉంది, 11 ఉంది, 14 ఉంది, మనకు ఎప్పుడైనా అంటే మనకు దళితులకు పండుగ వాతావరణం. మనందరికీ కూడా దయచేసి ఎప్రిల్ నెలలో కొందరు అంటారు ఎప్రిల్ పూలు అని, ఎప్రిల్ పూలు కాదు, ఎప్రిల్ అంటే పండుగ దినం. అందరికి దళితులందరూ కూడా వాళ్ళ బాబు జగ్జీరావు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, మహానుభావులు పుట్టిన నెల ఈ రోజు. ఈ యొక్క నెలను కూడా ప్రభుత్వం తరఫున మేము అఖిలపక్ష కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎప్రిల్ ఫోన్ కావాలని దయచేసి ఈ యొక్క ఎప్రిల్ ను మంచి రోజుగా ప్రకటించడానికి మేము గవర్నమెంట్ వైపులో డిమాండ్ చేస్తూ మరొకసారి ఒక మంచి చక్కని కార్యక్రమం ఏర్పడిన మా యొక్క దళిత సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పంట తీసుకొని పక పక మని నవ్వుతండు, చెమట చుక్క అడపనోళ్ళు ఉత్పత్తి తెలియనోళ్ళు, పరిశ్రమల అధిపతులై యజమైసి చేస్తండు. పిటలడగొద్దురా సింహాసనం ఎక్కరా, గంజి నిల్లొద్దురా అన్నమెగా వాలెరా, బ్యానర్లు గట్టే బానిస పని ఆపరా, చెయ్యంటూ చే కొట్టే జిందవాదులొద్దురా, బిర్బిర్యాని కొరకు వంగి సలం జయ్యకురా, పూతులు దిడుతంటే మౌనంగా ఉండకురా, పిటలడగొద్దురా సింహాసనం ఎక్కరా, గంజి నిల్లొద్దురా అన్నమెగా వాలెరా, పాలకుల ఇంటి ముందు వాచ్మేన్ అవ్వకురా, వల చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టకురా,
పైళ్ళు మోసుకపోయే గుమస్తగా మారకురా, చిల్లర పైసలను మొసటితోని తీయకురా. ఈ వేడుకల్లో ఇరికిల రాజనర్సయ్య అధ్యక్షం జరగ్గా నాయకులు, కార్పొరేటర్లు నాయని భాగ్యలక్ష్మి, మహంకాల స్వామి, పెద్దల్లి ప్రకాష్, నాతర్ రాయమల్లు, వై యాకయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్దంపేట శంకర్, నాయకులు కాంపల్లి సతీష్, మాతంగి లక్ష్మణ్, ఇరకల పోషం, మంద రవికుమార్, పల్లె బాబు, దాసన్న ఎల్లయ్య, వడ్డపల్లి శంకర్, భూమయ్య, కె లక్ష్మణ్ పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్లోని టీఎన్టీసీ కార్యాలయంలో బాబు జగ్జీవన్రామ్ 111 జయంతి ఉత్సవాలు పార్టీ కోఆర్డినేటర్ ఎస్కే అబ్దుల్ నాయకత్వంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఆయన చిత్రపటానికి మాలలు వేసి అతని సేవలు కొనియాడారు. ఈరోజు బాబు జగ్జీవన్ రావు 111 జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ జయంతి చేసుకోవడం చాలా ఆనందమైన విషయం. ఇప్పటికీ 111 సంవత్సరాలు అయితే ఆయన జయించి ఈరోజు దళితులకు అందరికీ న్యాయం చేయడానికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్కు అప్పుడు రాజ్యాంగం రచించే దాంట్లో ఈయన కూడా సహకరించి ఈరోజు దళితులకు అందరికీ ఒక మార్గదర్శిగా నిలిచిన బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ, ఆవునూరు జయరాజు, మీసాల కృష్ణ, పులి మహేష్, జక్ల సతీష్, దీపక్, అంజయ్య, వీరేందర్, నర్మద, లత, రేణుక, స్వరూప, రవి, హరీష్లు ఉన్నారు. అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారీ, చెలో 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 చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రామగుండ కార్పొరేషన్ పరిధిలోని 46 డివిజన్లో ప్రగతి నగర్కు చెందిన సాయికృష్ణకు జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్సకై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమవారం లావణ్య, అరుణ్ కుమార్లు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అడప సాయికృష్ణ నిరుపేద యువకుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో మంచానికే పరిమితంగా ఈ డివిజన్ కార్పొరేటర్ సోమారావు లావణ్య, అరుణ్ కుమార్లు సాయికృష్ణ తల్లిదండ్రులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవతావాదాన్ని చాటుకున్నారు. ప్రగతి నగర్ ఏదైతే 46 డివిజన్లో ఉన్న ఏరియాలో సాయికృష్ణ సుపరిచితుడు, మరి ప్రగతి నగర్ వాసి, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో ఆయనకి నర్వ్స్ ప్రాబ్లం వచ్చి బెడ్ రిడెన్ అయినాడు. మరి చాలా పేద కుటుంబం నుంచి చెందినవాడు, మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాడు. మరి ఇది తెలుసుకొని ఈరోజు నేమి సైతం అని చెప్పేసి స్థానిక కార్పొరేటర్ లావణ్య గారు, మన
అదేవిధంగా గతమీరు ట్రస్ట్ ద్వారా మరి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మేము వచ్చినాము. మరి మాతో పాటు మరి గౌతమి నగర్ సొసైటీ ప్రెసిడెంట్ నిగమూర్తి గారు, మరి టీఆర్ఎస్ యూత్ విభాగం, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి దురదృష్టకరణం, మరి ఈరోజు మరి ఈ ఏజ్లో ఆయనకి ఇంత కష్టం రావడం, మరి చాలా కటిక వీధరకంలో ఉన్న వాళ్ళు పేరెంట్స్, మరి వాళ్ళ ఫాదర్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని బతుకుతున్నారు. ఇప్పటికే ట్రీట్మెంట్కి చాలా 100,000 రూపాయలు వెచ్చించింది. ఇక ముందు 6 లాక్స్ వరకు ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ అయింది. మరి మేము ఇచ్చింది సాయం చాలా తక్కువ. కానీ మీడియా ద్వారా నేను దారతను ఒకటే కోరేది, మరి మానవ సేవనే మాధవ సేవ. మనలో వాడు మరి బాబుని ఆదుకోవాలని చెప్పేసి మీకు అందరు కూడా మీడియా ద్వారా కోరుతున్నాను. వీరి వెంట టీఆర్ఎస్ యూత్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొల్లెన శ్రీధర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన చివరస్థలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా దళితులందరూ కలిసి భారత్ బంద్లో మృతి చెందిన మృతుల ఆత్మశాంతికై కొవ్వొత్తుల ర్యాలీని తీసి అంబేద్కర్ విగ్రహం వద్ద వాటిని అమర్చిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై జరుపుతున్న దాడులు ఇప్పటి వరకు గత ఏ ప్రభుత్వాలు చేయలేదని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేసి ఈ బీజేపీ ప్రభుత్వం దాడులు చేయడాన్ని ఈ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మీరుగార్చే విధంగా సుప్రీంకోర్టు గత వారం రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా భారత బంద్లో మొత్తం యావత్ దళిత సోదరులందరూ కూడాను భారత బంద్లో పాల్గొంటే ఏదైతే చట్టాలను తిరిగా రాస్తామని చెప్తున్నటువంటి పాలక వర్గాలు దళితులపై దాడులు చేస్తా ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము జాతీయ మారాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అమరులు ఆ భారత బంద్లో పాల్గొని అసలు భాషారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడాను ఇవాళ క్యాండిల్ ర్యాలీని కూడాను ఇవాళ ఈ సందర్భంగా మేము నిరసిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వంలో దళితుల పైన అగ్రవర్ణాల దాడులు జరగనంతగా ఈ మధ్య కాలంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇతర రాష్ట్రాలలో కులం పేరుతోటి అగ్రవర్ణాల వాళ్ళు ఆధిపత్యాన్ని కొనసాగిస్తా ఉన్నారు, దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు, దళితుల పైన దుర్మార్గంగా దాడులు చేస్తా ఉన్నారు. వారిని ఇవాళ అత్తెల పేరుతోటి ఇవాళ ఏదైతే ఉన్నదో అడ్రస్ లేకుండా కూడాను వాళ్ళని ఇవాళ మట్టుబెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఈ చట్టాన్ని ఏదైతే ఉందో ఈ చట్టం వస్తే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించాం. ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇవాళ పూర్తిగా పకడ్బందీగా అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడాను మేము ఇలా కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ ఇచ్చినటువంటి తీర్పును పునరాలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మార్పులు కాదు, ఉన్నటువంటి మార్పులకు ఇంకా ఉన్నతమైనటువంటి మార్పులను జోడించి సక్రమంగా చట్టాన్ని అమలు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత బిడ్డలందరూ కూడాను పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అగ్రవర్ణాల చేతిలో బలవుతున్నటువంటి ఈ దళిత బిడ్డలకు సరైనటువంటి మోక్షం లభిస్తుందని చెప్పేసి జాతీయ మారల ఐక్యవేదిక తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతా గ్యాసే.